కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గం కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ సందర్భంగా వైర పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజానికానికి రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడియా రాముల నాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే, గ్యాస్ ధరలు వెంటనే.